శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో కేతువు కనిపిస్తున్నాడు, పంచమంలో శని కనిపిస్తున్నాడు, అలాగే సస్వస్థానంలో గురుడు కనబడుతున్నాడు. మనకు అష్టంలో చూసినసరికి రవి ప్లస్ శుక్రుడు ప్రభావం, భాగ్యంలో రాహు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం, రాజ్యంలో కుజుడు కనిపిస్తున్నాడు. ఇవన్నీ ఎలాగున్నా రాజ్యం చాలా బాగుంది, రాజ్యంలో కుజుడు ఒక బెనిఫిషియల్గా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకోండి. ప్రభుత్వంలో నుండి మనకి ఏమైనా అగ్రిమెంట్ కాంట్రాక్ట్స్ రావాలనుకున్నా, యాన్సిలరీ వర్క్స్ కావాలన్నా, కాంట్రాక్ట్ వర్క్స్ సంపాదించుకోవాలన్నా, వీటన్నిటికీ కుజుడు ఆ రాజ్యంలో ఉన్నంతకాలం మనం చేసుకోవడంలో ఒక బెనిఫిట్ ఉంటుంది. ఏదైనా అలాంటిది ఏమైనా ఉంటే ప్రయత్నించాను. అలాగే ప్రభుత్వానికి ఒకప్పుడు పని చేసాము, దాని పేమెంట్స్ మనకు రావట్లేదన్నా ఇప్పుడు మనం ప్రయత్నం చేయడం చాలా బాగుంటుంది. రెండో భాగంగా మనం తీసుకుంటే ఏంటంటే, కోర్టులో అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ చేసే ప్రయత్నాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం అయితే ఇంకొంచెం బాగా కనిపిస్తుంది చెప్పచ్చు. ఇక మూడో దానికంటే భాగ్యస్థానంలో ఉన్న కుజుడు ఎలా అన్నట్టు రాజ్యం బాగుంది కాబట్టి కొంత లక్ అన్ఫేవర్గా ఉన్నట్టు అనిపించింది. మనకి రొటేషన్ ఆఫ్ ది బిజినెస్ చాలా బాగుంటుంది కాబట్టి మీరేం మాత్రం భయపడకండి. ప్రెషర్తో పాటు టెన్షన్, కొంచెం పీడనంలా కనిపిస్తున్నప్పటికీ కూడా రాజ్యం బాగుంది కాబట్టి, రాజ్యం అంటే ధనం సంపాదించే ప్రదేశం అనుకోండి, రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం అనుకోండి. ధనం ఏంటంటే ఒక ఆక్సిజన్లా పనిచేస్తుంది. ప్రతి మనిషి చాలామంది ఇదేముందిలే అని అంటారు, కానీ అది లేని ఎవరు బతకలేరు. సో అటువంటి ప్రదేశంలో కుజుడు వచ్చి కూర్చుని రాజ్యాన్ని నిలబెడుతున్నాడు కాబట్టి డెఫినెట్గా దేర్ నాట్ మెనీ కాంప్లికేటెడ్ ఇన్ ధన స్థానంలోని. సో ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా రాజ్యం బాగుంది కాబట్టి ఈ 15 రోజుల్లో ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగానే కనబడుతుంది. దాని గురించి మనం ఏమాత్రం వరి అవ్వకలేదు. అలాగే మనం చూసుకుంటే శుక్రుడు రవి కలిసి ఉండడం వలన శుక్రుడు ఈ రాశి వారికి కొంత యోగించేవాడు, రవితో కలిసి అస్తంగతయ్యాడు కాబట్టి కొన్ని భోగాలకు దూరం అవ్వడము, కొన్ని సుఖభోగాలకు దూరం అవ్వడము, సుఖ వ్యాధులు లాంటివివో జరగడము, తెలియని కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్లో మనకు కొన్ని ఇబ్బందులు కలగడం, ఇవన్నీ కన్యారాశి వారికి కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోండి, బాగుంటుంది. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, మెడికల్ పాల వ్యాపారం చేసే వాళ్ళకి, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ మంచి లాభదాయకంగా ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. డే బై డే డెవలప్మెంట్ అందరూ భయపడక్కర్లేదు. ఇక్కడ వెళ్ళిన వాళ్ళ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయగలితే డెఫినెట్గా 15 రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.